చంద్రబాబు గారు చేసిన సంచలన వ్యాఖ్యలనాలో లేదంటే తిట్ల పురాణం అనాలో మీరే చెప్పాలి. నాకు తెలిసి రాష్ట్రంలో ఆ తిట్లని వినని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ప్రధానంగా గుంటూరుని టార్గెట్ చేసుకుంటూ, గుంటూరు కృష్ణా జిల్లా వాసుల్ని, విజయవాడ వాసుల్ని టార్గెట్ చేసుకుంటూ ఆయన తిట్టిన తిట్లు అవి నా నోటితో నేనైతే చెప్పను, మీరేమన్నా చెప్పేలా ఉంటే చెప్పండి. ఏంటి అంత అసహనానికి కారణం? ఏంటి ప్రభుత్వం, మీ ప్రభుత్వమే తీసుకొచ్చిందా ఆయన అలా పీక్ లెవెల్ ప్రచారం చేయడానికి కారణం? అంతకు ముందు కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం శేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిందని అంతకు ముందు కూడా అన్నాం. అంటే ఎందుకు ఆ విధంగా మనం మాట్లాడాల్సి వస్తా ఉందంటే, అసలు ఒక అసహనం అంటే ఒక పక్క ఏమో కొడుకు మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు, దాని తర్వాత ఇతను పంచాయతీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో పట్టుమని 15 పంచాయతీల్ని గెలిపించుకోలేక ఘోరమైన దెబ్బతింది తెలుగుదేశం పార్టీ. అక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కేవలం 13 నుంచి 14 స్థానాలకు మాత్రమే 13 నుంచి 14% పంచాయతీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇవన్నీ చూసిన తర్వాత సాక్షాత్గా గుంటూరు పార్లమెంట్ సీటు, విజయవాడ పార్లమెంట్ సీటు అంతకుముందు తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి, ఏదైతే అమరావతి అనే ఒక ఉద్యమాన్ని అంటే ఒక డైలీ సీరియల్ ఉద్యమం లాగా 448 రోజులు అనుకుంటే వాళ్ళు 448 రోజులుగా ఏదైతే సాగదీతగా చూపిస్తా ఉన్నారో ఆ ప్రాంతంలో కూడా రేపు పొద్దున్న ఆ కార్పొరేషన్ లో కూడా మరీ ఘోరంగా ఓడిపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అంటే ఓటమి దగ్గర దరిదాపుల కన్నా రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దరిదాపుల సీట్లన్నా తెచ్చుకోవాలని ఆలోచిస్తే రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలుగా తీసుకోవాలి. అంటే ప్రజలని ఏ విధంగా అంటే సిగ్గు లేదు, లజ్జ లేదు, మీకు పౌరుషం లేదు, నేను కట్టేసిన అమరావతి మీకోసం కట్ట, నాకు అర్థం కాలేదు మీకోసం అంటే ఓన్లీ ఆ రెండు ప్రాంతాల ఆ రెండు జిల్లా వాళ్ళ కోసం కట్టాడా, లేదంటే ఆ 29 గ్రామాల కోసం కట్టాడా, లేదంటే 13 జిల్లాల వాళ్ళ కోసం కట్టాడా, అసలు కట్టాడా, కట్టకుండా నేను మీకోసం కట్టానని చెప్పడం, గుంటూరు వాళ్ళకి కుర్రాళ్ళకి పౌరుషం లేదా? నిజంగా కూడా ఒక గుంటూరు కుర్రాడిగా ఆ గుంటూరు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాకు పౌరుషం ఉంది కాబట్టి, మాకు సిగ్గుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మేము ఓట్లు వేయకుండా చావు దెబ్బతీశారు మా ప్రాంతం. సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరు ఇక గుంటూరు జిల్లా ప్రజలు, గుంటూరు వాళ్ళు సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరు అనేది ఆయన అన్నాడు. మీరు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా దాని మీ సమాధానం ఏంటి? అంటే పట్టుకున్న వాళ్ళందరూ సిగ్గులేని వాళ్ళనా ఆయన అభిప్రాయం? అన్నటువంటి వ్యక్తికి సిగ్గు లేదు, అన్నటువంటి వ్యక్తి మోసం చేసినటువంటి వ్యక్తి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇదే గుంటూరు జిల్లాలో బ్రహ్మరథం పట్టారు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, ఇదే కృష్ణా జిల్లాలో కూడా 2014 ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. మరి 2019 ఎన్నికల్లో ఎందుకు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు? నువ్వు ఆ ప్రాంతాలను కూడా మోసం చేశావు కాబట్టి. కేవలం 29 గ్రామాలలో నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గుంటూరు జిల్లాని, కృష్ణా జిల్లాని కూడా సర్వనాశనం చేశావు కాబట్టి, ఆ గుంటూరు జిల్లా వాళ్ళకి నిజంగా పౌరుషం ఉంది కాబట్టి, ఆ కృష్ణా జిల్లా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నిన్ను తన్నకుండా వదిలేసి ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. నిజంగా కూడా ఆ సంస్కృతి కానీ ఇక్కడ ఉంటే నిజంగా నేను వచ్చినప్పుడు రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని నేను వెంబడి వెంటబడేవాడిని, కానీ ఇక్కడ ప్రాంతం వాళ్ళకి మంచి వాళ్ళు కాబట్టి, సిగ్గుంది కాబట్టి, మాకు మాకు మంచితనంగా మేము వెళ్తాం కాబట్టి నీ అనేవాడికి ఓట్లు లేకుండా ఓటు రూపంలో బుద్ధి చెప్పాను తప్ప మేము ఎటువంటి వ్యాఖ్యలు కూడా అటువంటి మేము ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మాకు సంస్కారం అంటే ఒకటి వెంకటరెడ్డి గారు రాజకీయాల్లో ఓకే మీరు అధికార పక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రత్యర్థి పార్టీని ప్రతిపక్షాన్ని తిట్టచ్చు, తప్పులేదు, వాళ్ళు మిమ్మల్ని తిట్టచ్చు, చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా అవన్నీ. కానీ మీరు కానీ ఏ పార్టీని ప్రజలను తిట్టడం అనేది, రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను తిట్టడం అనేది ఎంతవరకు నాకు తెలిసి ఎక్కడా లేదు. మరి ఎక్కడైనా ఉందేమో నాకైతే తెలియదు, నాకు తెలిసి లేదు. కానీ చంద్రబాబు గారు ఫస్ట్ టైము అటువంటి ఒక సంస్కృతికి తెరలేపారు. అయితే ఇది కలిసొచ్చే అంశమా లేదంటే ఆయన పతనాన్ని ఆయన గొయ్యిను ఆయన తవ్వుకునే అంశమా, ఎలా చూస్తున్నారు మీరు దాన్ని? సరే ఇది ఒక్కరోజు ఇప్పుడు నేను ఒక్కరోజు నేను చూస్తా ఉన్నారు శేఖర్ గారు, అంతకు ముందు కూడా తిట్టాడు ప్రజల్ని, అంతకు ముందు సాక్షాత్గా నేను వేసినటువంటి రోడ్డు ఈ స్థాయిలో తిట్టలేదు, దగ్గర ఓటు అయిపోతే నేను మీ ప్రాంతానికి రానని చెప్పి నేను అంజాలి. అదే విధంగా మొన్న చూస్తే మీరు మీకు సిగ్గు లేదు వ్యాఖ్యలు శృతిమించడం అనేది ఇదే ఫస్ట్ టైం ఏమో జరిగింది అనేది అంత ముందు అడుగుండొచ్చు, మీరు ఎందుకు ఓట్లు వేయలేదు అది అని అనొచ్చు, కానీ మరి పీక్ లెవెల్ కి వెళ్ళడం ఆ సందర్భం మీరందరూ ఎగేసుకొని పొలం అని ఓట్లు వేసారు కదా, మీరు అనుభవించండి,
మీకు అసలు సిగ్గు లేదు, మీకు సిగ్గుంటే పోలేదని చెప్పి ఇప్పుడు మాట్లాడినప్పుడు లేని కోపం, కుప్పంలో వాటం పాలైనప్పుడు రాని ఆవేశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎందుకు వచ్చింది? మీరు కుప్పంలో లేదు ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎందుకు వచ్చింది అంటే, గుంటూరులో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే దరిదాపులకి రావడానికి అంటే ఎటు గెలవరు, వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ఏదైతే గెలుస్తాయో దానికి దరిదాపుల్లోకి రావడానికి ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే మీ ప్రాంతం వాళ్ళు ఇంకో మీకు నిజంగా లేదు, మీకు ఉంటే నాకే వేస్తారు అని ఆ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కేవలం ఎన్నికల కోసం. ఎన్నికల్లో పొద్దున వాళ్ళ పార్టీ ఎటు విజయవాడ కార్పొరేషన్ గెలవదు, గుంటూరు కార్పొరేషన్ గెలవదు, రేపు పొద్దున జరుగుతున్నటువంటి 12 కార్పొరేషన్ ఒకటి కోర్టు ద్వారా ఏదో వాయిదా పడింది అంటే 11 కార్పొరేషన్లు కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఒక కార్పొరేషన్ కూడా గెలవదు. అదే వాళ్ళకి ఇప్పుడు కొంచెం దరిదాపుల్లో రావాలి కదా సీట్ల విషయంలో, ఏదైతే కౌన్సిలర్లు ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించిన వాటిలో రావాలి కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఆ వ్యాఖ్యానాలు చేసి కనీసం వాళ్ళ క్యాడర్ ని అంటే మీరు నాకు ఓట్ లేదు, ఓట్ లేకపోతే మీకు ఇది లేదు అది లేదు అని చెప్పి వాళ్ళని కొంచెం రెచ్చగొట్టేటట్టుగా ఉండి వాళ్ళ చేతనే వేయించుకోవాలనే ఒక భాగంలో మాట్లాడింది తప్ప వేరే ఏమంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రెస్టేషన్ కోల్పోయినప్పుడు మాట్లాడుతారు. మీ గుంటూరు జిల్లా ప్రజలందరూ ఇలా తిట్టారు చంద్రబాబు గారు అని చెప్పి మొత్తం అందరూ వైసీపీ గేడు మానేసి టీడీపీకి వేసేస్తారా ఓట్లు రేపు? ఎందుకేస్తారు సార్, రేపే కదా ఓటింగ్, 14 తారీఖు రిజల్ట్ వస్తుంది కదా, వచ్చే సీట్లు కూడా రావు చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా చేస్తే. ఆ వచ్చేటటువంటి 1-2 వార్డుల్లో కూడా గెలవనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రజలని ప్రజాస్వామ్యంలో మనకి ఎవరు సార్ ప్రజలు దేవుళ్ళు? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు ఏం చెప్పారు, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పాడు. లేదా సాక్షాత్తుగా ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి మాటలను ఈ రోజు వాళ్ళ అల్లుడు ఆయనకి ఎలా వెట్టుబడి పొచ్చాడో, ఆ పార్టీని ఎలా లాక్కున్నాడో, ఈరోజు ఆయన మాటలకి ఆయన సిద్ధాంతాలకు కూడా పూర్తిగా తుట్టుకొచ్చాడు. అంటే ప్రజలు మీకు మొన్న ఓట్లేయలేదు కాబట్టి, అంటే ప్రజలు నీ డ్రామాకి అంటే నువ్వు నడిపిస్తున్నటువంటి అమరావతి అనే ఒక డ్రామాకి ఆ ప్రజలు ఎవరు కూడా డ్రామా చూడటానికి రావట్లేదు కాబట్టి, ఆ ఉద్యమం అనే ఆ డైలీ సీరియల్కి మద్దతు తెలపడానికి రావట్లేదు కాబట్టి ఈ ప్రజలందరికీ సిగ్గు లేదని చెప్పి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ వ్యాఖ్యలు అనేది నిజంగా కూడా ఒక అహంకారపూరితంగా అంటే ఒక దురుద్దేశంగా ఒక రాజకీయ స్వార్థంతో కూడుకున్న విధంగా కనపడతా ఉన్నాయి. కానీ ప్రజలు చాలా విజ్ఞులు సార్, ప్రజలు ఎప్పుడు ఎలా తీర్పు ఇవ్వాలనేది ప్రజలకు తెలుసు. ఆ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పసుపు కుంకుమ ఆ 10,000 రూపాయలు తీసుకొని ఆ 10,000 రూపాయలు జేబులో పెట్టుకొని పసుపు కుంకుమ ఈవీఎంల మీద చల్లి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి ఒకసారి యాక్షన్లు వేశారు. ఇక సార్లు మీ పార్టీకి మీరు చేస్తున్నటువంటి దాన్ని పసుపు కుంకుమ మేమేం చల్లుతున్నాం అని చెప్పి అదే చల్లేశారు. అంటే ప్రజలని మనం ఏ విధంగా సంబోధిస్తాం, ప్రజలు కూడా మనకు ఉల్టా తీర్పు ప్రజలకు ఇస్తారు. ప్రజలను మనం మంచి పాలన ఇచ్చామనుకోండి ప్రజలు మనకి మంచిగా ఓట్లేస్తారు. మనం ప్రజలను తిడతా ప్రజల మీద ఒక అహంకార పూర్తంగా ఒక హిట్లర్ లాగా లేదంటే ఇప్పుడు ఆ కింగ్ జిండో ఎవరు ఉన్నారు కదా ఉత్తర కొరియా అతలాగా గమనించాడు అనుకోండి, మన చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా తీర్పు ఇచ్చారో చూసారు కదా. రేపు ఇప్పుడు మన పంచాయతీలో వచ్చిన తీర్పు అంటే దారుణంగా రేపు పొద్దున మున్సిపాలిటీ కార్పొరేషన్ లో చంద్రబాబు నాయుడు గారికి రాబోతా ఉంది. సో ఆయన ఆయన పత్రాన్ని ఆయనే కొద్ది తెచ్చుకుంటున్నాడని మాత్రం మరోసారి చెప్పొచ్చు మనం.